పట్టాలు దాటడం చట్టరీత్యా నేరం. జరిమానాతో పాటు జైలు శిక్షకు కూడా గురి కావాల్సి వస్తుంది. అది అత్యంత ప్రమాదకరం కూడా. అయినప్పటికీ కాట్పాడి రైల్వే స్టేషన్లోని కష్టాలు ప్రయాణికులను ప్రాణాలకు సైతం తెగించేలా ప్రేరేపిస్తున్నాయి. కనుచూపుకు మినుకు మినుకుమంటూ సుదూర తీరాన కనిపిస్తున్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వరకు పయనించలేక అసలు ఉందో లేదో అర్థం కాక రైలు ప్రయాణికులు పట్టాలను దాటేస్తున్నారు. పిల్లా పాపలతో ముసలి ముతక అన్న భేదం లేకుండా ప్రాణాలతో చెలగాటమాడేస్తున్నారు. సుమారుగా 35 కిలోమీటర్ల పొడవు మేరకు విస్తరించి ఉన్న రైల్వే స్టేషన్లో దాదాపుగా ఒక చివరి భాగంలో ఉన్న ఏకైక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ప్రయాణికులకు పూర్తిస్థాయి వెసులుబాటును కలిగించలేకపోతోంది. ఈ చిత్రంలో మనకు కనబడుతున్నది ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కాదు, రహదారి వంతెన మాత్రమే. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు తరలివచ్చే వేలాది మంది భక్తులు తమ రాకపోకలకు కాట్పాడి రైల్వే స్టేషన్ను వినియోగించుకుంటూ ఉంటారు. దీంతోపాటుగా బెంగళూరు, చెన్నై వంటి ప్రఖ్యాత నగరాలకు చేరుకునే రైళ్లు ఈ స్టేషన్ గుండానే రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. 9 ట్రాకులతో 5 ప్లాట్ఫారాలతో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే రైల్వే స్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కొరత కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా 3, 4, 5 ప్లాట్ఫారాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ సుదూరంగా ఉండడంతో ప్రాణాలకు తెగించి పట్టాలను దాటుతూ ప్లాట్ఫారాలను మారుతున్నారు. చేతులు నిండా సంచులతో, చంకల్లో బిడ్డలతో నానా ప్రయాసలు పడుతున్నారు. అయితే ప్రయాణికులకు వెసులుబాటు కల్పించడంలో అలక్ష్యం వహించడంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అత్యంత ఆదరణతో పాటు ఆవశ్యకతను సంతరించుకున్న కాట్పాడి రైల్వే స్టేషన్లో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టి రైలు ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత రైల్వే అధికారులపై ఉంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రయాణికులతో పాటు సిబిఆర్ మీడియా కూడా కోరుకుంటోంది.